చెప్పుకోకుండా రండి. నేను వచ్చాను, ఎక్కడ ఉన్నావా, ఎక్కడ తొంగ ఉన్నావు అని అడగండి ఫోన్ చేసి. నేను నియోజకవర్గంలో 365 రోజుల్లో 4-5 రోజులు తప్ప నా ఇంట్లో నేను పడుకునే వ్యక్తిని, ఒక్కరోజు కూడా ఎక్కడా కూడా పడుకోవడానికి ఇష్టపడిన మనిషిని, ఏ రోజు ఏ అవసరం ఉండి ఏ మనిషి వస్తాడో వాడిని ఏ రకంగా ఆదుకోవాలో అని ప్రజా సంక్షేమం కోసం ప్రజలనే అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో తాపత్రపడే వ్యక్తిని, అదే రెండో పక్క నాని అనుకున్నది. నువ్వు అడిగింది, నేను చెప్పేది కాదు, చూస్తేనే అర్థమవుతుంది అది. తమ్ముడు అమ్మమ్మ అమ్మ ఈయన పెద్ద నేను అడిగాడు ఆయన నెక్స్ట్ ఆయన పర్సనల్స్ అంటూ ఏం లేవు, కానీ ఒకటి జరిగింది. అది ఐ డ్రీమ్ అని ఒక ఛానల్ ఆయన నా దగ్గరికి వచ్చాడు, నేను పొలంలో ఉంటే. నాగరాజ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోవాలన్నాడు, మిమ్మల్ని ఆవిష్కరిస్తానండి అదండి ఇదండి ఏదో చెప్పాడు. అది జనరల్గా నేను ఇంటర్వ్యూలు ఇస్తానికి ఇష్టపడ్డాను, గొట్టాలు పెట్టినా మీ వాళ్ళు పక్క పోతా ఉంటా, మనకి ఎందుకు ఈ గొట్టాలతో మాట్లాడుకుంటామని. జనరల్గా నా నైజం అది. ఎక్కువగా నేను టీవీల్లో ఆటల్లో మీరందరూ కూడా ఎగనెస్ట్ ప్రభాకర్ మీద ప్రచారం చేస్తారు మీకు రేటింగ్ కోసం. నేను కూడా వాళ్ళకి రేటింగ్ ఉంటుంది, వాళ్ళకే ఆహారం కావాలి కదా టీవీలో అని నేను పెద్ద పట్టించుకోను. ఒకళ్ళిద్దరి మీద కేసు వేద్దామని అనుకున్నా కానీ కేసులు వేద్దామని కూడా వేయకుండా ఉద్దేశం. నా టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఒకరిని టార్గెట్ చేస్తే నాకు చేసే పనులు 36 ఉన్నాయి నేను చేయాలంటే. ముఖ్యంగా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో మీరు బీజేపీతో గెలిచారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారు, మీరంటూ గెలవలేకపోయారు అని ప్రశ్న చేశాడు ఆయన. నేను మామూలుగా కూడా ఏమయ్యా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ మాతో ఉందా, పవన్ ఉన్నాడా, లేదు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు పవన్ ఉన్నాడా, బీజేపీ పార్టీ ఉందా, జెడ్పీటీసీ ఎంపీపీలు జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారా, కనీసం అంతకుముందు జరిగినటువంటి సొసైటీ ఎన్నికల్లో వాళ్ళు ఉన్నారా. ఇవన్నీ ఉత్తి మాటలయ్యా. పవన్ గెలిపించాడంటే ఏంటి, వాళ్ళ అన్ననే గెలిపించుకోలేనండి, మమ్మల్ని ఏం గెలిపిస్తాడయ్యా పవన్ అన్న అన్నమాట నిజమే, అది వాస్తవం కూడా నేను అనటం కాదు. నేను నా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి, నేను నా జెడ్పీటీసీలు అందరూ కూడా గెలిచారు 4, వాళ్ళ మెజారిటీ నేను కౌంట్ చేస్తే 25,000 ఉంది. పవన్ గారు బీజేపీ నాకు కలిస్తే 17,800 పడిపోయింది నా మెజారిటీ. అంటే పవన్ వల్ల నేను మైనస్ అయ్యానా ప్లస్ అయ్యానో మీరే చెప్పాలి, ఇది పవన్ గారు ఆలోచించుకోవాలి, నాదే కాదు. అట్లా మీరు సగటున ఎన్ని కాన్స్టిట్యూన్సీలు తెస్తారో శాంపిల్స్ తీయండి. ఈ విషయం నిజం కాకపోతే రాజకీయ సన్యాసం చేస్తా, ఆ ఉద్దేశంతో అన్నాను నేను. నేనేమి పవన్ గారు జెండా పెట్టుకోలేదల్లా, నా వ్యాన్కి పవన్ గారు ఫోటో కూడా పెట్టా. నువ్వు నాతో కలిసావు కాబట్టి పెట్టుకుంటూ నా బాధ్యత, నా నాయకుడి యొక్క ఆదేశం. నీ ఫోటో పెట్టుకుని గెలవాల్సిన అవసరం నాకు లేదు, నిన్నే గెలవమంటున్నా, నీ ఫోటో పెట్టుకునే కారణం నాకెందుకు, నా నాయకుడి ఆదేశానుసారం పార్టీ యొక్క నియమావళి ప్రకారం నేను పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప పవన్ గారి మీద నాకేం కోపం లేదు వ్యక్తిగతంగా. పవన్ గారికి ఏదో ఈ తోతాపూర్ గారు ఏదో రాసిస్తారు చదువుతున్నాడు, దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడిన దాని గురించి కూడా నేనేం బాధపడుతులా, కానీ నా కార్యకర్తలు నా నాయకులు అలా మాట్లాడతాడా ఇలా మాట్లాడతాడా అంటున్నారు. ఒరే ఆవేశపడమాకుండా, నేనే ఆవేశపరుణ్ణి, మనకన్నా ఏమీ తెలిసి తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు పవన్ కూడా. ఊరినే వదిలిపెట్టేయండి, ఏదో ఒక సినిమా చూసామనుకోండి, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ సినిమా అనుకోండి ఇది అని చెప్పా. వాళ్ళందరూ నాకు అనేకమైన ఫోన్లు వస్తున్నాయి నిన్న నుంచి పవన్ గురించి. మీరేం తొందరపడక్కర్లేదు, ఆయన నా నియోజకవర్గంలోనే ఉంటున్నాడు ఈరోజు కూడా. ఆయన ఉంటున్నటువంటి క్రాంతి కళ్యాణ మండపం దెందులూరు నియోజకవర్గంలో ఉంది, ఏలూరులో లేదు. నేను ఒక్కడే వెళతా, మీ ద్వారా నేను ఆయన పిలుపునిస్తున్నా. ఆయన ఛానల్ కూడా ఉందిగా ఇక్కడెక్కడో, తోతాపూర్ 99 వస్తా, ఇగో ఇక్కడెక్కడో ఉంది, ఇగో వస్తా, ఆయన ఛానల్ పెట్టుకోమానండి, ఆయన దగ్గరికి ఒంటరిగా వస్తా. నా ఊరు, నా అతిథి, అవసరమైతే క్యారేజ్ కూడా పట్టుకెళ్తా, భోజనం కూడా పెడతా, మాట్లాడతా, చర్చిస్తా. ఆయన కనుక నన్ను కనుక పిలిపితే ఎన్ని విషయాల మీద చర్చిస్తా, జాన్ విషయం ఆడతా, ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయం ఆడతా, దివ్యాంగుడి విషయం ఆడతా, ఇంకా ఏవైతే నా మీద 37 కేసులు ఉన్నాయో ఆ పెట్టిన వాళ్ళందరూ కూడా పిలవమానండి, వరుసలో నుంచో పెట్టమానండి. నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆడబెట్టించాడు, నన్ను కాంగ్రెస్ పార్టీలో ఈడుబెట్టించాడు, ఇట్లా పెట్టమంటే పెట్టాం, ఒత్తిడితో పెట్టాం మేమీ. ఎమ్మెల్యే మమ్మల్ని ఏం చేయలేదు, ఎమ్మెల్యే కాకముందు కూడా మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటేనే నా మాట నమ్ము, నిజాయితీగా ఒప్పుకుంటేనే నమ్ము. నా గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారికి నా రెండో పక్క తెలియకపోవడంతో స్క్రిప్ట్ల మీద మాట్లాడేది తప్ప
అతను ఏదో మెచ్యూరిటీ ఉండి మాట్లాడాలి నేను అనుకోట్లా. ఏదేమైనప్పటికీ మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నా గురించి ఇంత పరిచయం చేసినందుకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మా నువ్వేదో అడుగుతున్నావు, క్లారిటీ వచ్చిందా? ఇంకా ఏమైనా కావాలంటే తెరిచిన పుస్తకం ప్రభాకర్ అంటే తెరిచిన పుస్తకం. ఒక జెండా మోసుకుని ఒక కార్యకర్తగా మోటార్ సైకిల్ మీద జెండా కట్టుకుని తిరిగిన కాడి నుంచి చెప్తా. ఈరోజు కాదు 1994 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఒక దళితుల గురించి మాట్లాడాడు ఆయన, నేను దళిత పక్షపాతినో దళిత వ్యతిరేకనో. మా నాన్న నేను 10th క్లాస్లో కూడా లేను. నా ఊరు సర్పంచ్గా అప్పటికి 25 ఏళ్ళుగా ఒకే వ్యక్తి కొండేటి సైమన్ అని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సర్పంచ్గా చేస్తున్నాడు. మొట్టమొదటిసారి మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాడు ఒక రైతుగా. మా నాన్న ఆ ఎస్సీల మన్ననలతోనే సర్పంచ్ చేశాడు. మరలా మా నాన్న సెకండ్ టైం కూడా 10 ఏళ్ళు చేశాడు. మొదటిసారి ఎలక్షన్ పెట్టాల అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ మళ్ళా సర్పంచ్గా పోటీ చేశాడు. అదే నా ఊర్లో అప్పుడు 1600 ఓట్లు ఎస్సీలు ఉండేవి. నా సామాజిక వర్గాన్ని 150 మిగిలిన బీసీలు 2000 ఓట్లలో. నా సామాజిక వర్గం నా ఊళ్ళో ఉంది 150 మంది. నేను మా నాన్న రెండోసారి గెలిచాడు. ఆ తర్వాత నేను ఎంపీటీసీగా పోటీ చేశా. నా ఊర్లోనే ఎస్సీఏ నా మీద పోటీ చేసింది కూడా, డానియల్ అని. అతని మీద 688 ఓట్లతో నేను ఎంపీటీసీగా నా ఊరు నుంచి గెలిచా. ఎస్సీల గురించి ఆలు నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను, ఆడతో ఉరేరే అని స్కూల్లో కాలేజీలో తిరిగినటువంటి వ్యక్తిని. నాకు ఎస్సీలంటే తెలీదా? ఎస్సీలను ఎట్లా గౌరవించాలో తెలీదా? నాకు రాజ్యాంగం యొక్క విలువలు తెలీదా? నేను రాజ్యాంగ వ్యతిరేక శక్తినా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో దెందులూరులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో నీ డైరెక్టర్ కనుక యాక్ట్ చేయమంటే నువ్వు యాక్ట్ చేస్తావే? ఆ రకంగా యాక్ట్ చేసినట్టుంది. నువ్వు సినిమాల్లో యాక్షన్ లాగా దెందులూరులో మీటింగ్ ఉంది తప్ప వాడు ఇచ్చిన పేపర్లో 10 పేపర్లు తిరగేసి చదివావు. ఏం పొడిసావు అని అడుగుతున్నా. నీ పేపర్లో ఉన్న విషయాల్లో ఒక్కటి బేస్లెస్ ఆరోపణ తప్ప బేస్గా అప్పుడే సరే మళ్ళీ పెట్టు. కమాన్, బేస్ ఉన్నటువంటి ఆరోపణలు చేయి. శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. శాశ్వతంగా నీ అన్నగారు ఒక్క మాట మాట్లాడవు. నీ అన్నగారి గురించి నీ అన్నగారు ఏదో పెద్ద శ్రీరామచంద్రుడిలాగా అభివర్ణిస్తావు. ఎంతమంది మరి సామాజిక వర్గానికి ఇబ్బంది పెట్టి నీకోసం గెలుస్తావు, నువ్వేదో అభినందిస్తావు, ఏదో కులానికి విలువ తీసుకొస్తావని చెప్తే తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి గంపకొత్తగా అమ్మి కేంద్ర మంత్రి పదవి తీసుకుని మరి ఆ మంత్రి పదవి ఉండగానే ఆంధ్ర రాష్ట్రానికి ఆ కేబినెట్లో ఉండగానే పీక కోసిన విషయాన్ని ఒక్కసారన్నా రాష్ట్ర ప్రజానికి గుర్తు చేసావా అని అడుగుతున్నా. ఏదో పరకాల ప్రభాకర్ గారు, ఈ ప్రభాకర్లు అంటేనే పవన్ పడదేమో. ఆయన మీద పెట్టాడు గురి, ఆయన పంపించాడు ఇంటికి. ఇప్పుడు నా మీద పెట్టాడు గురి, నన్ను చంద్రబాబు గారితో సీటు ఇప్పించుకోకుండా ఉందామనేటువంటి కుట్రేమన్నా నీకు ఉందేమో. నాకు గౌరవంగా పార్టీ సీటు ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోయినా నా బతికేదో నేను బతుకుతా. నా సీటే నీకు కావాలనుకుంటే నువ్వు తెలుగుదేశంతో కలిసి నువ్వు పోటీ చేయి. నీ అనుమాల భుజాల మీద నిలబెట్టి నిన్ను గెలిపిస్తా నేనే. ఈ రాష్ట్రంలో ఎవరో గెలవనంత మెజారిటీతో గెలిపిస్తా భుజాల మీద ఎక్కించుకుని. అంతే తప్ప నీకు అటువంటి స్వార్థం ఉంటే తంటాలు పడు. నేను కాదని అన్నా, ఎవరికైనా స్వార్థం ఉంటుంది. కానీ నువ్వు అనవసరంగా నన్ను మాట్లాడటం మాత్రం నీ స్థాయికి తగినటువంటి వ్యక్తిని కాను నేను. నువ్వు మోదీ గారిని మాట్లాడితే సరిపోతావు, చంద్రబాబు గారిని మాట్లాడితే సరిపోతావు. ఏంటి ఆఫ్టర్ ఆల్ దెందులూరు ఎమ్మెల్యేని మాట్లాడుతున్నావు ఏంటి? అది ఏంటి మీకేం అర్థమవుతుంది అసలు? ఆయన ఏ స్థాయికి దిగుతారు మాట్లాడుతున్నాడు? ఉంటే మీరు మాట్లాడండి, అడగండి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చా, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి. కమాన్, నేను ఆన్సర్ చేస్తా. ఏమైనా సరే అడగండి నా వ్యక్తిత్వం గురించి. ఓకే, ఇంకేమో కావాలా తమ్ముడు? నో ఫీజ్. ఎందుకనంటే నేను నైతిక విలువలు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి, ఒక సమస్య వస్తే ఏ విధంగా స్పందించాలో గవర్నమెంట్ హాస్పిటల్లో 3 మనుషులు పెట్టాను. నాకు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో డే అండ్ నైట్
రౌండ్ ది క్లాక్ అంతా కూడా నా మనిషి ఉంటాడు. పాంగ్ గరిచినా తేలు గరిచినా ఏ ప్రమాదం జరిగినా హార్ట్ స్ట్రోక్ వచ్చినా ఎక్కువగా పెరాలసిస్ వస్తుంది. 35 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వయసు లోపలికి ఆ పెరాలసిస్ వస్తే ఆ 2-3 అవర్స్లో ఇంజక్షన్ పడిపోతే శాశ్వతంగా వికలాంగుడైపోయి మాట పడిపోతూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు నా నియోజకవర్గంలో జరగకూడదని ఎప్పుడు క్యాజువాలిటీలో నా మనిషి అట్లా కళ్ళల్లో ఒత్తేసుకుని చూస్తాడు. నాకు ఒక మనిషిని అటెండర్ని ఇస్తే అతను పోలీస్ కానిస్టేబుల్ అయితే అతన్ని హాస్పిటల్లో పెట్టి ఆ కానిస్టేబుల్ అనేటువంటి వ్యక్తిని యూనిఫామ్ వేయనీయకుండా హాస్పిటల్లో పెట్టి ఒరే నా దగ్గర కాదు పేద ప్రజలకు సేవ చేయి, నాకు సేవ చేసినట్టే నా దగ్గర డ్యూటీకి వస్తున్నావు, నా డ్యూటీయే ఇది అనుకో, నువ్వు నాకు నీళ్ళు మంచినీళ్ళు టీ కాఫీ ఇస్తే నాకేమో ఉపయోగపడుతుంది, నాకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నాను నా ఇంట్లో అని పెట్టినటువంటి వ్యక్తిని నేను. 175లో రోల్డ్ మోడల్ అంటే దెందులూరు, దెందులూరు అంటే రోల్డ్ మోడల్గా మీరు చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాంటి మనిషిని నేను, నేనేదో ఈ ఉడతూపులకు చచ్చిపోయి ఊగిపోయే మనిషిని కాను. చాలా చూసా. ఆ ఎస్సీలో నాకు రాజకీయం నేర్పించారు, ఆ ఎస్సీలో నాకు కుడి చేయ, బీసీలు ఇంకో చెయ్య, ఈ తలకాయ కాళ్ళు ఇవన్నీ మిగిలికొలాలు వాళ్లే నన్ను ఎత్తుకు ముద్దాడేది, వాళ్లే నన్ను ప్రేమించేది. ఒక్కసారి గ్రామదర్శిని రండి, నేనేంటో ఇష్టం వచ్చిన ఊరు 85 ఏళ్ళలో ఏ ఊరైనా గ్రామదర్శిని ఒకసారి రండి, ప్రభాకర్ ఏంటో తెలుస్తుంది. ప్రభాకర్ అంటే రెండో పక్కని మా తమ్ముడు రెండో పక్క ఏంటి అన్నాడు, ఆ రెండో పక్కే ఇంకా చెబుతును. అవి చెప్తే పవన్కి నాకు తేడా ఉండదు, సినిమా డైలాగులు అయిపోతాయి. అయ్యారా మూడు సింహాలని అది చెప్పదలుచుకోలే నేను, అవి మూడు సింహాలు ఉన్నాయి నా కోసం కాదు. ఇవ్వలేనమ్మా సారీ, చెప్పిందంతా చెప్పావు, 1-to-1 ఓపెన్ ఇంకా 1-to-1 అండి, ఓపెన్గా రమ్మన్నా మీరు ఓకే అన్నారు వెళ్ళిపోతున్నా.